నల్గొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యలను వచ్చి ఇక్కడ అధికారులు కలెక్టర్ గాని అదనపు కలెక్టర్ గాని ఉంటారు. ఒకరిని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. అయితే ఈ రోజు మాత్రం ప్రజావాణి రద్దయింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ప్రజావాణి రద్దు చేస్తున్నామని కూడా అధికారులు చెప్పారు. ఇక్కడికి చాలా మంది తెలియక వాళ్ళు సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనతో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయకుడు ఉన్నారు. సార్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మీరు ఎంతమందితో వచ్చారు, ఏమైంది ఇక్కడ, ఏం జరిగింది? పెద్దాపురం అంటే ఇది నాంపల్లి మండలంలో గిరిజనులందరూ వాళ్ళ గవర్నమెంట్ భూముల కోసం వచ్చినారు. సభ నాన్ కొనేటం 2 ఎకరాల భూమి కబ్జా చేసింది. దాంట్లో వీళ్ళందరూ భూములు బోర్లు దారికి పోవడానికి లేదని చెప్పి వీళ్ళంతా వచ్చినారు. ఇలా కలెక్టర్ గారి ఆఫీస్కి వస్తే, ఇలా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తే ఒక అందుబాటులో ఒక ఆఫీసర్ కూడా లేరు. ఇలా కలెక్టర్ గారు లేరు, ఇంకెవరు లేరు. దశాబ్ది ఉత్సవాల పేరు మీద కేసీఆర్ గారు వీళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ బయటకు పంపించే చెరువు కట్ట కాడనో లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ రోజుకో హంగు ఆర్భాటం చేస్తూ ఉన్నాడు. మసిభూషణి మారటకాయని చేస్తూ ఉన్నాడు. ప్రజల బాధను వాళ్ళ బాధను చూడడానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి దూర ప్రాంతం నుంచి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఒక ఆఫీసర్ అందుబాటులో లేరు కాబట్టి ఈ ప్రభుత్వానికి చెంపబట్టు మాదిరిగా ఉండాలి. ప్రజలందరూ కూడా రాబోయే బుద్ధి చెప్తారని చెప్పి నేను ధరణి సమస్య ఎక్కువ ఉంటుంది. ఎందుకు ధరణి సమస్య ఎందుకు ఉంటుంది, ధరణి ఏంటి? అదే కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు చేస్తూ ఉంటున్నాం కదా. ఈ ధరణి వల్ల చాలా మంది హరిజన గిరిజన బడుగు బలహీన అందరి మీద అన్యాయం జరిగింది. కబ్జా కాలం తీసేసినాడు ఆయన. కబ్జాలో ఒకడు ఉంటాడు, భూమి మీద ఒకడు ఉంటాడు, భూమి మీద ఒకడు ఉంటాడు, కబ్జాలో ఒకడు ఉంటాడు. ధరణిలో ఎన్నో రకరకాల 125 లక్షల తప్పులు ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం సరి చేస్తాం ఇప్పటిదాకా సరి చేయలేదు. చాలా ఇప్పుడు అడవిదేలపల్లి దామర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి, ఇప్పటిదాకా గవర్నమెంట్ ల్యాండ్ పట్టా కాలేదు. తిరుమలగిరి మండలంలో మన ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చేసి పట్టాలు ఇస్తుంది. ఇప్పటిదాకా ఈసీ ల్యాండ్స్ ఇప్పటి కూడా పట్టాలు ఇవ్వలేదు, ఒక్కవరకు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటిదాకా సర్వేల పేరు మీద కాలం వినిపిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తామని చెప్పి చెప్పినాం కదా, దానికోసమే ధరణి 125 లక్షల తప్పులు ఉన్నాయి అందులో. మాడా స్కీమ్లోను సంవత్సరం అయింది సార్, ఏ ఆఫీసులో పోయినా మా చేతిలో ఏం లేదు, మా చేతిలో ఏం లేదు అంటారు సార్. అయితే కలెక్టర్ ఆఫీసులో వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పుడు సార్ లేడు, పెద్ద సార్ కాడ చిన్న సార్ కాడ పోతే మా చేతిలో ఏం లేదు బాబు, మీరు వచ్చి ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోరు అని చెప్తుండ్రు. మా పరిస్థితి ఎట్లా ఏం చేయాలనో, ఎండలో వచ్చినాం మేము, గిరావడ మండలం నుంచి వచ్చినాం సార్. మాడా స్కీమ్ సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా రావట్లేదు. ఇది పరిస్థితి సార్. మాకు మా భూమి మా సెల్క కింద భూమి పోయిందని మా 2 బోర్లు జనసేన వేసినాం, వరిసేన వేసినాం అని మాది కాదు అని ఆదే అని అని పట్టా చేపిస్తుంది కలెక్టర్ గారిగా. అవి మాపి చేయాలి, ఆకు మాపి చేసి మాకు పట్టా చేయాలి అని వచ్చిన సార్. మా భూమి పోతుంది సార్, మాకు 2 ఎకరాల భూమి బోరేపించినాం, 40 సంవత్సరం అయింది. మా మామ చచ్చిపోయిండు చేసి, ఇప్పుడు 10 మంది ఉన్నాం, 10 మందికి 20 మంది అయినాం సార్. మేము 50 మందికి పట్ట మీద వచ్చి ఇప్పుడు 4 సంవత్సరం అవుతుంది. మా భూమికి మాకు బాధ పెడుతుంది సార్. ఇక ఆయన పట్ట కాక భూమికి మళ్ళా పట్ట చేస్తుంది ఆయన. అట్లా కలెక్టర్ వచ్చినా సార్ లేదు కదా సార్, లేడు సార్ లేడు అని అంటుండ్రు. ఎక్కడ పోయిండో సార్ మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పనులు చేయించుకుందామని కలెక్టరేట్ కోసం మాత్రం ఇక్కడ అధికారులు అందుబాటులో లేరు, మా సమస్యలు ఎలా తీరుతాయని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.